రెండు రాష్ట్రాల విభజన అయినా కానీ సీఎం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంతో కష్టపడి పనిచేసి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. దాని సందర్భంగా ఈరోజు నా ఎస్టీ కాన్షియన్స్ అంతా అభివృద్ధికి కుంటుపడిపోతుంది కారణంగా నేను ఈ పార్టీలో జాయినింగ్ అవ్వాను. అదేవిధంగా ఇక్కడ ఎన్నో లోతట్టైన రంపచోడవరం నియోజకవర్గం ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటికీ కూడా సీఎం గారు నాకు అన్ని రకాలుగా ఆదుకుంటాననేసి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎస్టీ సప్లై నిధులు కూడా పూర్తి స్థాయిలో నేను ఈ నియోజకవర్గానికి ఇస్తానమ్మనేసి ఎస్టీలకు అందరికి న్యాయం చేస్తాననేసి చెప్పడం జరిగింది. అడిగినవన్నీ కూడా అభివృద్ధి చేస్తాను, అడిగినన్నీ ఇస్తాననేసి నాకు ఒక భరోసా, ఒక ధైర్యం నాకు ఇచ్చారనేసి సభముఖంగా తెలియజేస్తున్నాను. నియోజకవర్గంలో కూడా బహిరంగ సభ పెట్టుకుంటాను త్వరలోని. అదేవిధంగా శాసనసభలో కూడా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా మాట్లాడాలి, సమస్యలన్నిటి మీద అసెంబ్లీలో మాట్లాడాలి, మాట్లాడాలి. ఈరోజు బహిష్కరించడం ఇది కరెక్ట్ కాదనేసి తెలియజేసుకుంటూ ఇంతటితో విరమించుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అభివృద్ధి చేయడం కోసం నేను ఈ పార్టీలో జాయినింగ్ కావినండి. ఒక సంవత్సరం ఉంది కాబట్టి నేను పార్టీలో జాయిన్ కావానండి. ఇదివరకు అభివృద్ధి జరగలేదు, ఇప్పుడు ఇదివరకు అభివృద్ధి జరిగింది కానీ ఫుల్ఫిల్గా నాకు హామీ ఇచ్చారు. ఇంకా పూర్తి స్థాయిలో సంవత్సరంలో కూడా డెవలప్మెంట్ చేద్దాం అనేసి నాకు సీఎం గారు హామీ ఇచ్చారు కాబట్టి నేను. నమస్కారం అమ్మ. నమస్కారం అండి.